సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తురాజ్పల్లి గ్రామ శివార్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితులకు నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్లు సుమారు 6500 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయని, వాటిని అధికారులతో సమీక్షించి పంపిణీ చేస్తామన్నారు. కరెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సదుపాయాలు లాంటి ఇంకా మిగిలిపోయిన పనులను సోమవారం వరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే కొన్ని గ్రామాల ప్రజలకు ఇళ్లను కేటాయించామని, సోమవారం వరకు పనులు పూర్తి చేసి మిగతా వారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు. మల్లన్నసాగర్లో ముంపుకు గురైతున్న తొగుట గ్రామంలో, తొగుట మండలంలోని ఎడిగడికి చాపూరు, వేమలగాడు, పల్లెపాడు, ఇతర విలేజెస్ అన్నీ కూడా ఇక్కడ తొందరలోనే షిఫ్ట్ చేయించారని చెప్పేసి ఆర్ఎండ్ఆర్ కాలనీ ముట్టాజ్పల్లిలో అన్ని నివాస గృహాలు, అలాగే వాటి కావాల్సిన ఇన్ఫ్రా ఏదైతే ఉందో, పీజీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తర్వాత అలాగే మంచినీటి సౌకర్యము, టెలిఫోన్ సౌకర్యము, అన్ని సౌకర్యాలతోనూ అతి త్వరలోనే తొందర చేసేసినాం. ఇప్పుడు ఎడిగడకి షాపు రెడీగా ఉంది, ఎడిగడకి షాపు ఉంది, తర్వాత పల్లెపాడు, వేమలగాడు వాళ్ళు కూడా వాళ్ళకు చూపించాము. వాళ్ళు త్వరలోనే అంటే రోజు ఒక 100 మంది చెప్పిన వచ్చేందుకు వాళ్ళు కూడా సన్నాహంగా ఉన్నారు. కాబట్టి ఒక 3 రోజుల్లో పూర్తి స్థాయిలో మండే వరకు అన్ని వసతితో కూడినది ఆర్ఎండ్ఆర్ కానీ పూర్తిగా ఇక్కడ రెడీ అవుతుంది. ప్లాటింగ్ ఏవైతే ఓపెన్ ప్లాట్ తీస్తున్నామో అవి కూడా రెడీ అవుతుంది. కాబట్టి ఈ రోజులందరూ వచ్చి చూసుకొని త్వరితగతిన వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేసేసి అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలి కోరుకుంటున్నాం.